सेमी एक बड़ा कार है इतनी है वार्ड नंबर मा ऊरिलो मा हसन मीरापुरंलो प्रति ओक्क गवर्नमेंट ल्यांड्लु ई पात सर्पंच अन्न व्यक्ति आयने अप्पुडु चेसिंडु చేసినప్పుడు ఎలాంటి లొల్లు లేవు మాకు ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వచ్చి అక్రమంగా వచ్చి మాకు ఇక్కడ ఏ పని చేయకుండా అడ్డపస్తున్నారు ఏదన్నా అంటే మళ్ళీ ఎత్తిపొడిచి పేరు పెట్టి తిడుతున్నారు బయటకు కూడా పలానా చేసిన పని చేసిందని ఏ పని ఇక్కడ ఆఫీస్ కు తాళమేస్తా అంటారు అక్కడ తాళమేస్తా అంటారు ఇది మా ఇంట్లో మాకు జరిగే రాయంలో మంచిగా లేవు మాకు తాళ మాది అంటారు సార్ వాళ్ళు మాది అంటారు అంటే మేమంటున్నాము మా గవర్నమెంట్ కదా సార్ ఇది అంటే కూడా మీది కాదు మా మాది అనుకుంటా ఎల్లారెడ్డి వస్తా ఎల్లారెడ్డి వాళ్ళ మంజులు వస్తారు సార్ ఇక్కడ పాసర్పంచ్ కొడుకు పాసర్పంచ్ కొడుకు వస్తాడు కొడుకు ఎల్లారెడ్డి ఆయన ఒక అది పనిచేస్తాయి ఏం చేస్తాను కండక్టర్ ఆయన వాళ్ళ కోడలేమో మా అంగడవాళ్ళ టీచర్ వాళ్ళు అంత పెద్ద హోదా ఉండి మా స్థలాన్ని తీసుకుంటానికి వస్తాం సార్ వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయండి ఇది ఒకటి గవర్నమెంట్ ఫ్లాట్లు ఉన్నాయి సార్ అక్కడ ఆ ఫ్లాట్ లో కూడా ఇదే వ్యక్తి పట్టు చేసిండని రూపాయలు పట్టు చేసిండని అది కూడా కబ్జా చేసుకున్నారు సార్ బాలతి నర్సింహ్ అనే వ్యక్తి అది కూడా కబ్జా చేసుకున్నారు సార్ అది కూడా మళ్ళా శేలమ్మ అనే వ్యక్తి కూడా ఉన్నారు సార్ అది కూడా కబ్జా చేసుకుని అక్కడ దున్నుకుంటాను సార్ అక్కడ అది మా గవర్నమెంట్ స్థలం సార్ మాకు పంచేయాలి గవర్నమెంట్ స్థలం పంచేయాలి కొంతమంది పేదలు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు లేక గొడవ చేస్తారు సార్ గుడిసేసుకుని ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి మాకు అది మాకు న్యాయం చేయండి కేసీఆర్ కి నమస్కారం చెందాం గ్రామ సర్పంచ్ గ్రామ పంచాయతీ స్థలాన్ని పాలకుడు గ్రామ వారి కుమారుడు గ్రామ పంచాయతీ స్థలం మాది అని కబ్జా కోసం జరిగింది స్థలంపై గ్రామ పెద్దల అభిప్రాయం గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఈ తీర్పు కట్టుబడి ఉంటాం కొనుగోలు తీసుకుంటాం వచ్చారు వస్తే మేము అమలు దోపిడీ గారికి కట్టాము మేము వాడేయము ఇది మొత్తం మా దోపిడీగాటి కిందకి ఉండాలని చెప్పిన మాకు చెప్తే ఏం చేసినట్టే కిస్టేట్ ఏమొచ్చినట్టే నేను కూడా 3 గుంటల భూమి తీసుకొని మనకు పంచాయతీ ఆఫీస్ కడతాను పంచాయతీ ఆఫీస్ కడతాంటే మేమన్నమంటే పంచాయతీ ఆఫీస్ కడితే దోపిడీగాటుకి పంచాయతీ ఆఫీసర్కి మహిళా మండలానికి మొత్తానికి ఉంటుంది ఎకరా 3 గుంటలు మొత్తం విడిచిపెట్టుకోవాలా పడేలా మాకు ఇయ్యాలి మేము మీ ఊళ్ళో పుట్టుని కాదాను నువ్వు పోయి సిద్ధిపట్లు ఉన్నావు మమ్మల్ని ఆగం చేసిపోతున్నావు అంటే సరే అని చెప్పి ఇది మాకు రాసిచ్చుండు కాగితాలు రాసిన సంతకాలు పెట్టాము ఇచ్చినాం మళ్ళా ధర కూడా 10,000కు ధర చేసినాం ఈ భూమిని ఎక్కడ 3 గుంటలు మాకు అప్పుడు గ్రామ పంచాయతీ 30,000 రూపాయలు చింతల పైసలు మరి ఏమైనా పట్టాల మరి ఏం సంగతి సర్పంచ్ అంటే చింతల పైసలు ఉన్నాయి కదా కడత తీయాలి కడత తీయడం సార్ ఇక పెద్ద మనిషి కదా 18 పంచాయతీ చేస్తుండు ఇక ఆయన అంత చూసుకుంటారు కదా అని మేము నమ్మినాం నమ్మినందుకు ఇప్పుడు ఆయన పూట రిజిస్టర్ చేసుకుని పెట్టుకున్నాడు కొడుకు కోడలు తల్లి ఏమంటారు మాది భూమి మా పంట పట్టయింది రిజిస్టర్ అయింది మీకెక్కడ భూమి ఈ బాణాలను తాళమెత్తము ఇది లేదు ఇది మాది మొత్తము అంటారు వాళ్ళు వార్డ్ నెంబర్ ని మాకు ఆ అప్పన్పల్లి పంచాయతీకి ఉండే హసన్మీరాపురం ఆమ్లెట్ గా దాని నుంచి విడిదీసినప్పుడు మాకు కేసీఆర్ సార్ వచ్చిండు మాకు ఆల్రెడీగా కేసీఆర్ సార్ వచ్చి ఈ కృష్ణన్నాయుడు మీరు ఓటింగ్ అలగ్ చేయాలని చెప్పి కేసీఆర్ సార్ మాకు నిలబెట్టి ఓటింగ్ చేయించిండు ఆయన గది మీద కూర్చుండి కేసీఆర్ గారు మాకు ఓటింగ్ చేయించిండు ఓటింగ్ చేయించిన తర్వాత మేము సార్ మాకు గ్రామ పంచాయతీకి భవనం లేదు అది లేదు ఇది లేదంటే అరే జాగే చూసుకోర్రా అంటే కొనిస్తామని చెప్తా అంటే ఆల్రెడీగా మాకు 30,000 రూపాయలు గ్రామ పంచాయతీ పైసలు ఉండే ఆ పీరియడ్ లో చింత చెట్లు అవి అమ్మిన పైసలు ఉండే మాకు ఈ పైసలను బట్టి మేమేం చేసినాం ఇక ఈ స్థలం అనేది ఇప్పుడు ఈమె పేరు బడమ్మ అని మాకు ముస్లిం ఆమె మీద ఉండే ఈ మహిళ ఆమె చనిపోయింది వాళ్ళ పేరు మీద మేము అన్నట్టు మేము ఇది కొనిచ్చినాం వాళ్ళ వారసులు ఇప్పుడు మాకు అమ్మిండు అమ్మినాక ఆ గ్రామ పంచాయతీ పేపర్లు ఇప్పుడు కిషన్రెడ్డి కొడుకు ఈ ల్యాండ్ పేపర్లు వాళ్ళ పేరు మీద చేసుకుని ఇది మాదే ల్యాండ్ ఒక ఎకరం 3 గుంటల భూమి మాకే ఉంటది మీకు ఇవన్నీ కట్టింది గ్రామ పంచాయతీ సంతక పూచికత్వం గవర్నమెంట్ తోనే కట్టించింది ఇది మొత్తం ఆల్రెడీ ఇది మొత్తం వర్క్ నడిచింది ఇలా సిమెంట్ రోడ్లు అవి ఇవి అన్ని ఓపించి సీసీలు బీసీలు అయినాయి ఇక ఇప్పుడు అతను వచ్చి కొత్తగా ఒక రూల్ పెట్టి మాకు మాదే ఉంటుంది మాకే ఉంటుందని పోతే మేము పోలీస్ కేసు కూడా కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇస్తే సార్ వచ్చి చూసిండు ఇది భద్రది కాదా అని చెప్పి ఆయన 9 సంవత్సరాలు దాదాపు 9-10 సంవత్సరాలు ఈ గ్రామ పంచాయతీ కట్టి